నమస్తే హ్యాపీ సార్. అప్పే హ్యాపీ అంటారా దుప్పెదవా? అప్పల్ రాజు ఎంఎల్ఎల్బి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అన్న బీపీ నీకో బీపీ కోర్టుకెళ్ళేదా? ఆదివారం కోర్టు ఏంటరా టఫా? మీరేంటి ఇలా వచ్చారు? అంటే అన్న పెళ్లి కదన్న, పిలిచి వచ్చాను. అంటే అంతే, పెళ్లి కూతురు మేము చూడలేదు, పెళ్లి కూతురు గురించి మాకు తెలియదు. అన్న పిలుస్తున్నాడు, వెళ్తాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఈ అప్పల్ రాజు ఎంఏఎల్ఎల్బి చూడగానే చెమటలు పట్టినాయి ఎదవలకి. ఎవడరా మన లాయర్ సార్? దండేశాడు. అయ్యి బాబాయ్, చచ్చిపోయిన విషయం మర్చిపోయానండి. దండేసిన దరిద్రుడు ఎవడో? అన్న ఏమిరా దండ తీసేసాడావు? కొత్త దండ వేస్తావా? బతుకున్నాడు, దండెత్తే చచ్చిపోయినాడుతో సమానం అన్న. సచ్చినకరేరా దండేసినది? ఏంటి మన లాయర్ సార్ చచ్చిపోయా? వాడు పొయ్యి 12 దినాలు ఆయరా, దినమై ఉడక ఒక్క దినం ఆయే. ఊరుకొని తపస్సు ఆడతావు నువ్వు? ఇప్పుడే కదా లాయర్ సార్తో మాట్లాడుతున్నావు నేను. ఎవరో చెప్పారా? అవునన్నా. మీరేంటి సార్ కాఫీ ఇస్తున్నారు? వంటోడు కాఫీ ఇవ్వకపోతే లాయర్లా కేసు వాదిస్తాడండి. మీరు వంటోడేంటి లాయర్ గారు? బుజ్జిగా వీడు లాయర్ అప్పలోడు కాదురా, వంట మాస్టర్ పప్పలోడు. పప్పలోడు కాదు సార్, పప్పలు రాజు. ఏమైనా నువ్వు పప్పలోనివేరా? పప్పలోడా? నేను కదా అరసాల్సింది. వీడు అరిసినాడేమి? నాకు ఒడిచినాడు. నీకు ఒడిచినాడా? అన్నా నువ్వు నిజంగా లాయర్ అన్నావు కదా. లాయర్ని కాదు వంటోడిని. మరి ఇందాక లాయర్ నేను చెప్పావు. ఇవ్వటకు ఇందాక లాయర్ అన్నప్పుడు నమ్మావు కదా, ఇప్పుడు వంటోడంటే ఎందుకు నమ్మవురా? మరి ఇందాక చెప్పింది అదే. ఇందాక చెప్పింది ఆ లాయర్ అప్పల్ రాజు ఎంఏఎల్ఎల్బి దిస్ జెంటిల్మెన్. పాపం ఇప్పుడు లేడు. నేను పప్పల్ రాజు కుక్కర్ని. అర్థమైందా? ఆయన ఈయన, ఈయన నేను, నేను ఈయన, ఈయన ఆయన, ఆయన ఈయన, అందరూ ఒకటే. హలో బ్రదర్. చెలో బ్రదర్. అసలు ఏం చేస్తుందిరా? పెళ్లికి వచ్చినావా? వచ్చినావా? పనులు చేసినావా? చేసినావా? తిన్నావా? తిన్నావా? వెళ్ళిపోయినావా? వెళ్ళిపోయినావా? సమజైందా? సమజైందా? చెప్పుకోతాను అప్ప. ఏంట్రా సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇంత డల్గా ఉన్నావేంటి? పెళ్లి కూతురు ఆనందంగా ఉంటేనే పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుందంట. పెళ్ళంటే నువ్వు నేనే కాదు చందు, నీ వాళ్ళు నా వాళ్ళు కలిసి మన వాళ్ళుగా దగ్గరుండి జరిపిస్తేనే పెళ్ళంటారు. మన వాళ్ళు ఎవ్వరూ లేకుండా చివరికి మా బంగారు తల్లిని ఇస్తారు, దానికి రాకుండా ఎలా ఉండగలుగుతాం అమ్మా? నాన్నలా ఉన్నారు. మీ నాన్న రాకుండా మన పెళ్లి జరగదు. థ్యాంక్ యూ. అన్నా అన్నా మొన్న ఆ రోజు ఎవరన్నా ఇళ్ళు? నందు, పిన్ని, బాబాయ్. ఈడవడల్లుడు ఆ ఆటలు అరటి పండులే. వీళ్ళు త్వరగా పంపించే అన్న, ఆ వీపీ గడు చూసి అంటే చంపేస్తాడు. చంపను పెద్ద నాయన, మహారాజు లెక్క మర్యాదలు చేస్తా. యాదానికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నన్ను కుక్క లెక్క చూసినట్టు దానికే. మనం వాని శత్రువులం, ఆని లెక్క అలాగే ఉంటుంది. ఆడు మనకు బంధువవుతున్నాడు, మన లెక్క ఇలాగే ఉండాలి. ఏమిరా నీ లెక్కలు? శత్రువుని దెబ్బ కొట్టేటప్పుడు శకుని లెక్క ఉండాలి, యుద్ధం చేసేటప్పుడు శ్రీకృష్ణుని లెక్క ప్లాన్ చెయ్యాలి. నా పెంపకంలో నీకు ఇన్ని తెలివితేటలు చేసినాయిరా? నీ పెంపకంలో రాలేదు పెద్ద నాయన, శేఖర్ స్నేహంతో వచ్చినాయి. నా క్యాళ్ళు ఆ శేఖర్ గాని చూస్తాంటే శ్రీకృష్ణుడు శకుని ఇద్దరు కలిసి పుట్టినట్టుండాదిరా. పెద్ద నాయన పోయి వాళ్ళకి కావలసిన మర్యాదలు చెయ్యి. Thank you.
పబ్లిక్ లో ఏంటన్నా ఈ పని? నా గర్ల్ ఫ్రెండ్ కి గాల్లో ముద్దులు ఇస్తున్నాను రా. నువ్వు ముద్దులు పెట్టావు అవి, నువ్వు ముద్దులు పెట్టావు ఆ బీపీ గడ్ చూసాడంటే నాకు పెన్నం పెడతాడు. ఎవరన్నా చూస్తారన్నా? చూస్తే చూడనిరా, భలే ముద్దు వచ్చేస్తున్నారు. ఎవరు? నేనా అన్నా. మీ చెల్లి బా. దొరికిపోతామన్నా. దొరికితే దొరకనీరా. ఆ వీపీ గడు చంపేస్తాడు. నిన్న నన్న నువ్వు మొయ్యగడు ఏదో చేసి పారిపోతావు. నేను ఆ పైకి పాడవే. అసలు అన్నా ఏడు అన్నా. మనం అనుకున్నట్టుగానే మన ఎంగేజ్మెంట్ జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. యూ జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. నీ ఎంగేజ్మెంట్ ఏంటి? మా అన్నది కదా. ముహూర్తాలాడి మూడు ముళ్ళు ఉన్నాయి. మా ఈపీ అన్న బతుకు జరగదు. ఏది జరగదు. నమస్తే అన్న. పూలెలా కట్టాడు అన్నా. ఏదిరా జరగదు అన్నా. అది అలా కాదన్న. ఇప్పుడు రేపు నీ ఎంగేజ్మెంట్ ఉంది కదా. పూర్తిగా చెప్పు. అప్పుడు కదా నీ దూల్ దిరే. ఊరుకో అన్నా, నీ పుణ్యం ఉంటుందో. నువ్వు చెప్పు. డార్లింగ్, ఓ టూ మినిట్స్ లైన్ ఉండవా? ఏం లేదన్నా, మా ఇద్దరి పెళ్లి జరగదంటున్నాడు. ఎవరిద్దరి పెళ్లిరా? నాది ఈడు చేయబట్టుకుని అమ్మాయిది. అదే నా లవర్దన్నా. అన్నా నువ్వు ఫ్లాష్ బ్యాక్ లెప్పకన్నా నీ పుణ్యం ఉండదు. నేను వెళ్ళిపోతాను. నేను అన్న పెళ్లికి వచ్చాను, నా చావుకు వచ్చాను, అర్థం కావట్లేదన్నా. అన్న నేను పూలు చదువుకుంటానే. నువ్వు చెప్పు శేఖర్. ఏం లేదన్నా, మా లవ్ స్టోరీకి ఎదవాడు తగిలాడు. వాడుండగా మీ పెళ్లి జరగదు అని వీడంటున్నాడు. నేనేమో నీ సపోర్ట్ చూసుకొని నువ్వే మా ఇద్దరు పెళ్లి చేస్తావని వీడుతూ అంటున్నా. ఇప్పుడు నువ్వు చెప్పన్నా, మా ఇద్దరు పెళ్లి నువ్వు చేస్తావా లేదా? ఆడెవ్వడైనా సరే మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. హద్దిరమ్మా అన్నంటే అన్నా. ఇదే ముక్క నా లవర్తో చెప్పవా ప్లీజ్. చాలా టెన్షన్ పడిపోతుంది. ప్లీజ్ అన్నా. చూడమ్మా, నువ్వేం కంగారు పడకు. ఎవడడ్డొచ్చినా మీ ఇద్దరి పెండ్లి దగ్గరుండి ఈ అన్నయ్య చేస్తాడు. ఈ అన్నయ్య ఉండగా నీకేం భయం లేదు చెల్లెమ్మ. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్స్ బా. ఇప్పుడు హ్యాపీనా? నువ్వు పెళ్లి గడి అయిపో. ఏడు. హే కృష్ణ ముకుందా. ఏంటి, వీడికి తెలిసిపోయిందా వీడు శ్రీలంక దేవుళ్ళని? మురారి. ఏంటి ఏంటి మ్యాటర్? ఏంటి ఏ మ్యాటర్? వాళ్ళిద్దరి మ్యాటర్ ఏంటి? వాళ్ళ గురించి నీకు తెలుసా? తెలుసా ఏంట్రా, అందరికంటే ముందు తెలిసింది నాకు. ఐఎమ్ సో లక్కీ. వాళ్ళిద్దరు నువ్వు ఎక్కడ కలిసావు? గుళ్ళు. ఓ, వాళ్ళ ఇంట్లో కలిసావా? వాళ్ళే నా ఇంటికి వచ్చి కలిశారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే తల వేయి ఒక్కలే చచ్చిపోతాం. నాకు ఒక్క వేటికే దిగిపోద్ది ఇక్కడ. తల వేడికిపోతుంది. వెళ్ళి కాఫీ పట్రా. నేను వెళ్ళి కాఫీ తీసుకురావాలా? ఎలా అంటున్నారా నీకు? అప్పల్ రాజు ఎంఏ ఎల్బి లాయర్ని. లాయరా? గివ్ రెస్పెక్ట్ అంటే ఇక్కడ చెప్పావు. వంటోడు నేను చెప్పడం అంటే వాడే వంటోడు. ఒరే పప్పిగా. వస్తున్నాను సార్. ఎందుకన్నా అన్నని గెలుపుతావు? పెళ్లికి వచ్చావా? వచ్చావా. పనులు చేసావా? చేసావా. తిన్నావా? తిన్నావా. వెళ్ళిపోయినావా? క్లబ్ ఎక్కడ? ఓరి ప్యాకాట పితామగన్, నువ్వు వచ్చింది ప్యాకాడతాను కదరా ముహూర్తాలు పెట్టడానికి. సరే, వాటితోటి కనిచేద్దాం పదా. తప్పట్ల స్వామి అని తాడిపత్రి నుంచి వచ్చారు. పిడకలు కొట్టినా లేదు, ముహూర్తాలు పెట్టడానికి. మన పంతులు గారు కాసేయలేరు, వీరు పెడితే చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తీసుకొచ్చారు.